జానులిరి ఓవర్ యాక్షన్ బటన్ ఎలిమినేట్ చేయండి డీలో నుండి ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఉంటుంది అది చెప్తున్నాను ఓవర్ యాక్టింగ్ అంటే ఇప్పుడు వీళ్ళ పాయింట్ ఏందో అర్థం కావట్లేదు ఈ ఓవర్ యాక్టింగ్ అంటే ఇంకెట్లా చేయాలి పోనీ అదన్నా చెప్పండి ఇప్పుడు కొన్ని కొన్ని రెస్పెక్ట్ కామెంట్స్ వచ్చినాయి అక్క మీరు ఇట్లా చేయకండి మిమ్మల్ని ఇలా చూడ చూడట్లేదు మీద చాలా రెస్పెక్ట్ ఉంది మాకు అని కొన్ని కామెంట్స్ వచ్చినాయి అది కూడా మీకు ఫార్వర్డ్ చేసిన సో అలా మీరే చెప్తారు ఇట్లా మీరే చెప్తారు ఇంకే ఎట్లుండాలన్నా ఇంకా అంటే ఈ బ్యాడ్ కామెంట్స్ కావాలని పెడతారా లేకుంటే కావాలని వై ఓన్లీ జానక అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వేదం సినిమాలో అనుష్క గారు వేదం సినిమాలో ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేశారు అంటే ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ లో తన ప్రాస్టిట్యూటాస అది సినిమా సినిమా వరకు తన రోల్ ఏదైతే ఇచ్చారో అంత పెద్ద యాక్టరే ఆ సినిమా ఒప్పుకున్న ఆ సినిమాకి న్యాయం చేశారు ఇప్పుడు అలా అని మాట్లాడితే గంగుబాయ్ లో ఆలియా భట్ గారు అది కూడా ఒక ప్రాస్ట్యూట్ క్యారెక్టర్ సో తను బాలీవుడ్ అంటే ఇంకా మన తెలుగు ఇండస్ట్రీ కింద ఎవరు ఎవరు తక్కువ కాదు బట్ బాలీవుడ్ అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనకి సో అలాంటి హీరోయిన్ గంగుబాయ్ అనే రోల్ చేశారు అది ఒక ప్రాస్టిట్యూట్ అనమాట కాకివాడ అనేది సో ఇప్పుడు ఆలియా భట్ గారు ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో తను అలా చేసింది కాబట్టి తన పర్సనల్ లైఫ్ అలా అలా ఉందని అర్థమా సో కాదు అదే అంటున్నా వీళ్ళు చూసే విధానం వేరు అండ్ ఇంకోటి ఎక్కడ ఈమె ఎక్కడ రాంగ్ డ్రెస్సింగ్ చేసింది ఎక్కడ మిస్బిహేవ్ చేసింది ఆడియన్స్ తో కానీ లేకపోతే యూట్యూబ్ లో కానీ కెమెరా ముందు కానీ ఎక్కడ ఎటువంటి ఎక్స్పోజర్ లేదు మీరు గమనించినట్టు అయితే అన్నా వర్డ్ ఎలా వాడాలి కూడా నాకు అర్థం కావట్లేదు కనిపించే ఈ ఈ ప్రైవేట్ పర్సనల్ ఇదేదైతే ఉంటదో ఈ భాగం ఉంటదో లేడీస్ కి అది కూడా కనిపించకుండా మొత్తం కవర్ ఒక నాకు తెలిసి సినిమాకి సౌందర్య గారు సాయి పల్లవి గారు ఎలానో యూట్యూబ్ కి జానులిరి అనే వ్యక్తి అని నేను నేను ఫీల్ అవుతా అండ్ యా అందుకే జనాలు చాలా ఆడపిల్లలు ఎక్కువ మీరు చూసినట్టు కనుక అయితే ఆడపిల్లలు చాలా మంది ఆమెను ఎక్కువ లైక్ చేస్తారు అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు చూసుకుంటే బాను జానులిరి ఆ రమ్య లిరి ఇలా వాళ్ళ పేరు తర్వాత జాన్లీరి అని పెట్టుకుంటారు సో అందుకే ఎక్కువ అమ్మాయిలకి నచ్చుతారు సో అది అండ్ ఇంకోటి అలాంటి క్యారెక్టర్స్ కూడా ఎప్పుడు జానమ్మ చేయలేదు ఇప్పుడు వేదం అనే ఎగ్జాంపుల్ గంగుబాయ్ అలాంటివి కూడా చేయలేదు చేయకున్నా కూడా ఈమెకి ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి శేఖర్ ఫ్లాట్ నెక్స్ట్ గో టు ఓయో అందుకే ముందే సలాం చేశాడు దీనికంటే ఆసం పర్ఫార్మెన్స్ ఈ డీలో చూసాం మానస దీపు వన్ జీరో ఫోర్ మానస దీపు దీపు మానస దీపు ఇప్పుడు నీకు అక్కో చెల్లో ఉంటే అదే టాలెంట్ ఉండి అదే డీలో చేస్తే ఇలాంటి కామెంట్స్ నీ చెల్లెకొస్తే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు చాలా గలీసుగా ఉంటది సో ఆయనకి అక్క చెల్లెలో పిని కూతురు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ అమ్మ చెల్లో పిల్లో ఎవరో ఒకరు ఉంటారు సో అదే అంటున్నాను ఇప్పుడు మంచిగా డాన్స్ చేస్తే మంచిగా చేసినాం అని చెప్పడం కూడా తప్పే అయిపోతుంది అంటే ఇంకా టాలెంట్ అనేది ఎవరు ఎన్ని మాటలన్నా మా పని చేసుకొని వెళ్ళిపోతున్నాం మేజర్ గా కామెంట్స్ లో ఇదే శేఖర్ ఇష్యూనే సో వేరే వాళ్ళ నువ్వెందుకు అంటే రియాక్ట్ అవ్వడం స్టార్టింగ్ లో నేను ఫోక్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాతో ఒక సాంగ్ రిలీజ్ కాగానే అయిపోయింది ఒక వదిలేసింది ఇంకొకటి పట్టుకుంది అని పోని నాతో కొన్ని సాంగ్స్ వేసిన తర్వాత నేను ఇంకా ఇలా ఇలా అవ్వదు అని చెప్పేసి నేను పర్సనల్ గా అక్కతో ఎట్లుంటాను అక్క అని పిలుస్తా అమ్మ అని పిలుస్తా అని చెప్పేసి ప్రాజెక్ట్ మొత్తం నేను ఆమెను ఎప్పుడు అమ్మ అక్క అమ్మ అక్క అని పిలుస్తాం సో అదో క్లారిటీ సో దాని తర్వాత ఇంకొక ఇంకొకరు వచ్చేవాళ్ళు ఇంకొకరు చేసేవాళ్ళు జానకతో పాటు సో అతన్ని కూడా పట్టుకొని ఇప్పుడు కార్తీక్ ఏపండు వీడు అది ఇది అంటే ఇంకా ఎవరితో చేయొద్దని అర్థం ఎవరితో సాంగ్ చేయొద్దా ఎవరితో చేస్తే వాళ్ళకి లింకులు కడతారన్న వీళ్ళు ఎవరితో చేస్తే ఇప్పుడు ఫర్ సపోజ్ కొత్త అబ్బాయి వస్తే చాలు ఆ వీళ్ళు వదిలేసింది ఇప్పుడు వీని పట్టింది ఏం కామెంట్లు అన్నా ఇవి నిజంగా నాకు నిజంగా అర్థం కాదు బ్రో మీకు అక్క చెల్లెలు ఉండరా మీకు అమ్మ ఉండదా మీరు కూడా ఒక ఆడ ఆడదాని నుంచి వస్తారు బ్రో మీరు కూడా మనం మనం అందరం ఎందుకు ఇట్లా మాట్లాడతారు ఒకరి పర్సనల్ లైఫ్ లో మనం ఉండం చెయ్యం ఏం చేయం ఒక పర్సన్ స్క్రీన్ మీద చూసి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఒక చిన్న టాపిక్ బయటకు వస్తే ఆ టాపిక్ ని హైలైట్ చేసి ఆ టాపిక్ లో ఇప్పుడు డివోర్స్ అనగానే ఎందుకన్నా అమ్మాయి నెగిటివ్ అవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్క లైఫ్ లో ప్రతి ఒక్క పాయింట్ మనకు ఇప్పుడు రెండు సైడ్లు వినాలి రెండు సైడ్లు పోనీ నేను ఒక సైడ్ విన్నా ఒక సైడ్ వినకపోయినా వీళ్ళు రెండు సైడ్లు వినలేదు కదన్న అటు సైడ్ ఏదో తెలియదు ఇటు సైడ్ ఏదో తెలియదు పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అయిపోతారు వాట్స్ ద పాయింట్ అన్న పోనీ ఇవన్నీ పోనీ ఇవన్నీ మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది పోనీ వీళ్ళు చెప్పినట్టే నేను కొన్ని ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తా అందులో నా టైం పోతుంది కొంచెం కొద్దో కొద్దో మనీ నా ఎఫర్ట్స్ పోతాయి నేను షూట్స్ ఆపుకోవాలి అన్ని చేయాలి వాళ్ళు కలుపుతా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఒక చిన్న గొడవను ఏదో ఇష్యూ మళ్ళీ వాళ్ళు ఇడిపోవడం జరుగుతుంది సో వెర్ ఇస్ మై ఎఫర్ట్స్ వెర్ ఇస్ మై మనీ ఇస్ మై టైం అన్ని వేస్టే కదన్నా సో అండ్ ఇంకోటి వాళ్ళు బీభత్సమైన క్లారిటీతో ఉన్నారు అరే మేము వాళ్ళు కూర్చున్నారు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఓకే బాధ కొద్దో గిద్దో ఏదో ఒకటి ఉంటుంది బాధ అనేది లైఫ్ లో ప్రతి ఒక్కరికి అది కామన్ బట్ వాళ్ళు వాళ్ళు బానే ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటున్నారు ఎవ్రీ వాళ్ళ బిజీ షెడ్యూల్ లైఫ్ లో వాళ్ళు చాలా బాగున్నారు సో వీళ్ళకి లేని బాధ వీళ్ళకేంది అంటే మేబీ మనుషుల టెండెన్సీ ఇదేమో అన్న అంటే ఒకరిని పోక్ చేయాలి ఒకరిని బ్యాడ్ గా మాట్లాడాలి అంటే ఇట్లా మాట్లాడితే వాళ్ళకి ఏమొస్తాయో కూడా అర్థం కాదు ఫ్రీగా పెట్టే కామెంటే కదా పెట్టే ఫ్రీగా పెట్టే కామెంటే కదా అది వాళ్ళ మీద వాళ్ళు స్పెండ్ చేస్తే కొంచెం డబ్బులు వస్తే వాళ్ళు కొంచెం టాలెంట్ ఏదన్నా ఉంటే బి గ్రేట్ఫుల్ కదా ఇంత ఎమోషనల్ అయితున్నావు కదా సో మీ ఇద్దరి మధ్య జానమ్మ జానమ్మని పిలుస్తున్నావు మీ ఇద్దరి మధ్య బాగా బాండింగ్ ఉంటది సో ఎప్పుడైనా మీతో కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ చూసి అని ఎలా ఫీల్ అయ్యేది దీని గురించి యాక్చువల్లీ మాట్లాడాలి గా ఆమె ఇట్లాంటి కామెంట్స్ బాధపడతో లేకుంటే పర్సనల్ లైఫ్ గురించి బాధపడుతుందో తెలియదు కానీ అప్పుడప్పుడు మాకు కాల్ చేస్తుంది కార్తీక్ కార్ రా మనం టీ తాగడానికి వెళ్దాం అంటాం కార్ వేసుకుని వెళ్తా వెళ్ళిన తర్వాత బాగా నార్మల్ గానే ఉంటది పోతాం ఎక్కడ హై బేసిక్ గా జానక్ ఎక్కడ ఆపినా జనాలు ఇట్లా గుంపు కుడతారన్నా సో ఆ డిస్టర్బెన్స్ ఉండొద్దని ఇట్లా అవుట్ ఆఫ్ స్కర్ట్స్ కి వెళ్ళిపోయి ఇట్లా హైవే మీద అక్కడ ఇక్కడ ఆపి టీ షాప్ దగ్గర ఆపుతాం ఇక టీ తాగి పోదాం అనుకున్న టైం లో ఇంకా ఏదన్నా పాట పెడుతుంది గట్టి పెడుతుంది ఇక బోర్మని ఏడుస్తుంది అన్న అంటే మేము చూస్తాం మామని ఇట్లా బోర్మని గా ఇట్లా ఏడ్చేస్తుంది ఏడుస్తుంది ఒక వన్ అవర్ ఇంకా మేము ఓదార్చి 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 ఇవన్నీ వీళ్ళకి తెలియవు తన పర్సనల్ లైఫ్ లో ఈ బ్యాడ్ కామెంట్స్ వల్ల తన ఎంత ఇబ్బంది పడుతుంది తనెంత బాధపడుతుంది ఇలాంటి కామెంట్స్ చూస్తే ఎంత అంటే వినడానికి మనకి కొంచెం గా కొంచెం అయ్యో పాపం అని అనిపిస్తుంది సో ఆమె ఆమె గురించే మాట్లాడినప్పుడు ఆమె కామెంట్స్ చూస్తే ఆమె ఇంకెట్లా రియాక్ట్ అవుతుంది అన్న మేబీ జనాలలో ఆమె చాలా నార్మల్గా ఉంటుందేమో సోషల్ మీడియాలో చాలా నార్మల్ గా ఉంటుంది తన పర్సనల్ లైఫ్ లో తను ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అంటే ఇట్లాంటివి చూస్తే బేసిక్ గా కొంచెం సెన్సిటివ్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు సూసైడ్ ఇట్లాంటివి చేసుకుంటారు బట్ షీజ్ సో బ్రేవ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అన్న ఆమె కొడుకున్నాడు అన్నా కొడుకున్నాడు కొడుకున్నాడు ఆమెకు ఒక లైఫ్ సపరేట్ లీడ్ చేస్తుంది అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆమెకి ఆమెతో ఎవరు ఉండరు అన్న పాపం ఒక్కతే ఉంటది అప్పుడు ఇప్పుడు వెళ్తే మేము వెళ్తాం ఇవన్నీ ఎవరికి తెలియవు ఇప్పుడు కొంతమంది ఒక అమ్మాయిని పెట్టుకుంటది ఆ అమ్మాయి ఎన్ని ఎన్ని రోజులు ఉంటది జానక దగ్గర ఆమెకి పర్సనల్ లైఫ్ ఉంటది సో ఒక్కతే ఉంటది పాపం అప్పుడు ఎప్పుడో వాళ్ళ అమ్మ నాన్న వస్తారు లేరిని చూసుకుంటారు సో వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఆమెకి చాలా సపోర్ట్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ నుంచి బట్ ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు జానకి ఏమని చెప్పుకొని బాధపడాలి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కొంచెం ఓల్డ్ ఏజ్ అనమాట ఎవరికి అర్థం కాని బాధ అది ఇప్పుడు ఇప్పుడు అవన్నీ చెప్తే చేయొద్దు అంటారు కదా ఇప్పుడు ఇప్పుడు చేయకుండా కూర్చుంటే ఎట్లా నడుస్తుందా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్న ఒక అమ్మాయి అన్న వ్యక్తి ఇంత పర్సనల్ లైఫ్ ని తీసుకొని అబ్బాయిని చదివించుకుంటూ ఆమె పర్సనల్ లైఫ్ చూసుకుంటూ ఆమె ఇంట్ రెంట్ అని ఫుడ్ అని ఇడ్ అని చాలా ఉంటాయన్నా సో ఒక పర్సనల్ లైఫ్ లైఫ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఉంటది సో ఒకరి లైఫ్ అనేది ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు తెలియకుండా మాట్లాడతారు సో ఆమె అంత బాధపడుతుంది అనమాట ఘోరంగా బాధపడుతుంది మాతో వచ్చి ఏడుస్తుంది మాకి ఇట్లా కళ్ళకి నీళ్ళు వస్తాయి ఖచ్చితంగా మనం ఇప్పుడు ఇవన్నీ చూస్తా ఉంటే మనకు జాన్లీరి గారితో కూడా మాట్లాడి తెలుసుకోవాలని ఉంది అది ఒకసారి కాల్ చేస్తా యాక్చువల్లీ షూట్ లో ఉంది హలో 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 అమ్మా ఐ డ్రీన్ ఇంటర్వ్యూ కి వచ్చిన నేను అంటే స్పెషల్లీ నీ గురించే నీ గురించే మా మాట్లాడుతున్నాము యాక్చువల్ టాపిక్స్ అని నీ గురించే నా గురించి ఎందుకు నాయనా ఏం లేదు బ్యాడ్ కామెంట్స్ గురించి అసలు ఉంటారు లేరా అన్ అనడం కాదమ్మా అంటే మీ నీతో పాటు ఉన్న వాళ్ళ మేము కూడా సైలెంట్గా ఉంటే కొన్ని కొన్ని సార్లు మౌనమే అంగీకారం అని అంటారు కదా సో ఇక ఇన్ని ఇన్ని రోజులు మీతో పర్సనల్గా ఉండి మీ నీ మంచి చెడు చూసి ఇం వాళ్ళం కూడా అసలు నీ గురించి ఇన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తుంటే మేము కూడా రియాక్ట్ అయిపోతే ఇక ఉండే ఏం లాభం సో ఈ దీని మీద టాపిక్ తీసుకొని ఇంకా అసలు ఏంది బ్యాడ్ కామెంట్స్ ఏంది అసలు ఎందుకు పెడుతున్నారు అంటే మేము పర్సనల్గా నీతో ఉంటాం చేస్తాం తింటాం అని చేస్తాం కాబట్టి అసలు మా మేము మాట్లాడితే అసలు ఏం మాట్లాడతాం నీ గురించి అనే దాని టాపిక్ మీదనే చేస్తున్నాం ఏం లేదు యాంకర్ అన్న ఒకసారి సారి అన్న మీతో మాట్లాడతాను హలో జాన్ లీరి గారు ఎలా ఉన్నారు బాగున్నాను కార్తిక్ ఫోన్ చేసి కామెంట్స్ అన్ని చాలా దారుణంగా ఉంటున్నాయి అన్న ఖచ్చితంగా చేయాలి నేను తెలిపైన వాయిస్ ఇవ్వాలి సో అనేసి మాట్లాడితే తప్పకుండా చేద్దాం బ్రో అనేసి చేస్తున్నాము ఏం లేదు మెయిన్ గా వచ్చేసి మీ పైన కామెంట్స్ ఏంటి అంటే డి షోలో మీ టాలెంట్ చూపించమంటే